అందరికీ నమస్తే. ఇవాళ మనం బేబీకాన్తో ఒక ఐటెం చూస్తున్నాము. సో మీరు చివరి వరకు చూడండి వీడియోని, అండ్ అందరు బాగున్నారు అనుకుంటున్నాం. సో దానికి మనం ఏం చేసామంటే, ముందుగా బేబీకాన్ ఇలా ముక్కలు ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాము, అండ్ దాని తర్వాత ఇట్లా బాయిల్ వాటర్ని ఇట్లా బాయిల్ చేసుకున్నాము. ఇప్పుడు బాయిల్ అయిన వాటర్లో సాల్ట్ వేసేసుకొని ఈ కట్ చేసి ఉన్న బేబీకాన్ ముక్కల్ని మనం ఆ మరుగుతున్న వాటర్లో వేసుకోవాలన్నమాట. వేసుకొని అవి ఉడకనివ్వాలి మనం. సో ఇట్లా అన్నీ వేసేసుకొని మీడియంలో పెట్టేసుకొని మంటని వీటిని ఉడకనివ్వాలి మనం. సో ఇది ఉడికేలోపు మనం ఇంకొకటి చూసుకుందాము. సో అక్కడ బేబీకార్న్ బాయిల్ అవుతుంది. మనం ఇలా ఏం చేసుకోవాలంటే, మైదా ఒక 3 స్పూన్స్ అండ్ కార్న్ ఫ్లోర్ ఒక 3 స్పూన్స్ తీసుకొని రెండు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇట్లా మిక్స్ చేసుకున్న తర్వాత ఉప్పు. సో ఇప్పుడు తీసుకున్న తర్వాత మనకి సరిపోయినంత ఉప్పు అండ్ మన టేస్ట్ మన స్పైసీ లెవెల్ తగ్గట్టు కారము అండ్ గరం మసాలా. సో ఈ మూడు వేసుకొని ఫస్ట్ బాగా కలుపుకోవాలి. దీన్ని మూడింటిని బాగా కలిపేసుకొని మనము దాని తర్వాత వాటర్ పోసుకొని పకోడీ పిండిలా కలుపుకోవాలి. ఇట్లా మనం కలుపుకోవాలి. ఇట్లా మనం పకోడీ కలుపుకున్నట్టు ఈ కన్సిస్టెన్సీలో కలుపుకొని రెడీగా ఉంచుకోవాలి మైదా అండ్ కార్న్ఫ్లోర్. సో బేబీ కార్న్ ఉడికిన తర్వాత ఇలాంటి చిల్లీ నీళ్ళు తీసుకొని మొత్తం వాటర్ అంతా పోయేలాగా ఉంచుకోవాలి. ఇట్లా ఉడికిన ఇవి ఉడికినలాగా మనకు తెలిసిపోతుంది. ఉడికిన తర్వాత ఇట్లా చిల్లీలు తీసుకొని మొత్తం వాటర్ పోయినాగా పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం ఏం చేద్దామంటే ఆయిల్ని హీట్ చేసుకుందాము. మనం ఇందాక కలిపి పెట్టుకున్న మైదా అండ్ కార్న్ఫ్లోర్ ఉంది కదా, దాంట్లో ఇప్పుడు ఉడికించిన బేబీ కార్న్ వేసేసుకోవాలి. మనం వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని అట్లా ఒక 5 మినిట్స్ అట్లా మ్యారినేట్ చేయాలి వాటిని. ఇట్లా కలిపేసుకొని అంతా మ్యారినేట్ చేసుకున్నాము. ఈలోపు మనకి ఆయిల్ కూడా హీట్ అవుతుంది. సో ఇప్పుడు బాగా వేడిగా అయింది నూనె. దీంట్లో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న బేబీ కార్న్ వేసేసుకోవాలన్నమాట. ఇట్లా ఒక్కొక్కటి వేసేసుకున్నాము. ఇట్లా మనం బేబీ కార్న్ మొత్తం పిండితో సహా వేసేసినాం అన్నమాట. గోల్డెన్ బ్రౌన్ అయ్యాక తీసుకున్నాము. సో ఇలా మనం బేబీ కార్న్ని అంతా ఫ్రై చేసి పెట్టేసుకున్నాం పక్కన. ఇప్పుడు నెక్స్ట్ ఏంటో చూద్దాం. మనం ఇప్పుడు అదే ప్యాన్లో ఆల్రెడీ ప్యాన్ అండ్ ఆయిల్ కూడా బాగా హీట్ అయ్యింది కదా, కొంచెం ఆయిల్ ఉంచేసుకొని పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, వెల్లుల్లిపాయ అన్నీ కలిపి వేసేసుకున్నాం. వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాము. సో ఉల్లిగడ్డ అవన్నీ పచ్చివాసన పోయిన తర్వాత మనం కారము, ఉప్పు, పసుపు అండ్ గరం మసాలా కలిపినది అన్నమాట. ఇది అది వేసేసుకొని తిప్పుకున్నాం. సో మనం ఇందాక కారము అవన్నీ వేసిన తర్వాత ఇంత కొంచెం పిజ్జా సాస్ కూడా వేసేసుకొని కలుపుకున్నాము. అండ్ దాని తర్వాత సోయా సాస్ కూడా వేసేసుకున్నాము. మిక్స్ చేసుకున్నాము. అండ్ దాని తర్వాత కొంచెం టమాటో కెచప్ కూడా మొత్తం వేసేసుకొని తీసేసుకున్నాం. సో పాస్తా అండ్ పిజ్జా సాస్ అనమాట వాడింది మేము. అది ఒక స్పూన్ అండ్ టమాటో కెచప్, కొంచెం సోయా సాస్. ఇవన్నీ వేసిన తర్వాత ఇట్లా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక ఇప్పుడు బటర్ వేసుకోవాలి మనం. బటర్ వేసుకున్న తర్వాత కార్న్ఫ్లోర్ ఇట్లా ఒక కప్పు వాటర్లో కలిపేసుకొని అది పోసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అట్లా ఉన్నాక అది వేద్దాం మనం. ఇక్కడ ఒకసారి జస్ట్ ఉప్పు కారం అనేది దొరికిందని చెక్ చేసుకున్నదా. ఇందాక మనం వేయించి పెట్టుకున్నాం కదా, అది వేసేసుకోవాలి ఇట్లా కలుపుకున్న తర్వాత. ఈ బేబీ కార్న్ ఉంది కదా, ఇందాక వేయించి పెట్టుకున్న బేబీ కార్న్ అది వేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని అలా ఒక 2 మినిట్స్ మనం ఆ మసాలా అంతా దానికి పట్టేలాగా ఉంచుకోవాలి. ఇట్లా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతే.
క్రిస్పీ బేబీ కార్న్ మంచూరియర్ రెడీ. రెడీ టు సర్వ్. ఇది టమాటో కెచప్ లేదంటే కొంచెం చిల్లీ సాస్, దేంతో తినొచ్చు. ఎంజాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.